ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది సీఎం రేవంత్ రెడ్డి పోలీసులను ప్రభావితం చేసే ఉన్నందున విచారణను మధ్యప్రదేశ్కు మార్చాలంటూ మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి సత్యవతి రాథోడ్ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై స్పందించిన సుప్రీం రేవంత్ కు నోటీసులు జారీ చేసింది కేసులో పరిణామం చోటు చేసుకుంది ఈ కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది నాలుగు వారాల్లో సమాధానం చెప్పాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదనను సర్వోన్నత న్యాయస్థానం నోటీసుల్లో పేర్కొంది ఓటుకు కోట్ల కేసును తెలంగాణ ఏసీబీ కోర్టు నుంచి పొరుగు రాష్ట్రాలైన మధ్యప్రదేశ్ లేదంటే ఛత్తీస్గఢ్ కు బదిలీ చేయాలంటూ పిటిషన్ దాఖలైంది బీఆర్ఎస్ నేతలైన జగదీష్ రెడ్డి కల్వకుంట్ల సంజయ్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మహమ్మద్ అలీలు ఈ పిటిషన్ రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నందున దర్యాప్తు పారదర్శకంగా జరగదనే అనుమానాల్ని పిటిషన్ లో వ్యక్తం చేశారు శుక్రవారం ఈ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ సందీప్ మెహతాల్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది సీఎం హోంమంత్రిగా ఒకరే బాధ్యతలు నిర్వహిస్తున్నారని వెంటనే ట్రయల్ కూడా మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తమకు సమాచారం ఉందని పిటిషనర్ రెడ్డి తరపున న్యాయవాది మెహిత్ర్రావు కోర్టుకు తెలిపారు ఇప్పటికిప్పుడు ట్రయల్ మొదలైతే విచారణపై ప్రభావం చూపే అవకాశం ఉందని ధర్మాస్తునం దృష్టికి తీసుకొచ్చారు ఒకవేళ ట్రయల్ పై అలాంటి ప్రభావం ఉందనుకుంటే తాము ఎలా చూస్తూ ఉంటామని జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు ఈ కేసులో ట్రయల్ నిలుపుదల చేస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా ధర్మాసనం దృష్టికి పిటిషనర్ తరపు న్యాయవాది తీసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డిపై ఎనభై ఎనిమిది క్రిమినల్ కేసులు నమోదైనట్లు కోర్టుకు తెలిపారు అధికారం చేపట్టిన వంద రోజుల్లో గత ప్రభుత్వం చెప్పినట్లు విన్న పోలీసు అధికారులందరినీ టార్గెట్ చేస్తానని గతంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వివరాలను కూడా న్యాయస్థానానికి సమర్పించారు వాదనలు పరిగణలోకి తీసుకున్న అనంతరం తెలంగాణ ప్రభుత్వానికి వ్యక్తిగతంగా సీఎం రేవంత్ రెడ్డి ఇతర ప్రతివాదులకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది నాలుగు వారాల్లో స్పందించాలని ఆదేశించింది ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి రెండు వేల పదిహేనులో లో టీడీపీలో ఉండగా ఈ కేసు నమోదైంది చంద్రబాబు ఆదేశాల మేరకు స్టీఫెన్సన్ కు యాభై లక్షల లంచం ఇస్తుండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు ఇదిలా ఉంటే తన మాజీ బాస్ మాజీ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకే ఈ తతంగం నడిచిందంటూ బీఆర్ఎస్ నేతలు సైతం పిటిషన్లో ప్రస్తావించారు